నమస్కారం సార్. నమస్తే సార్. మధ్యంతర బెయిల్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అయితే బయటకు వచ్చేసారు కదా, అయితే ఇప్పుడు సిఐడి వాళ్ళు సుప్రీంకోర్టులో ఈ బెయిల్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి వెళ్తున్నారు, మరి బెయిల్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా సార్? మామూలుగా చంద్రబాబు గారికి హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇచ్చారు, మధ్యంతర బెయిల్. అది 4 వారాలు, నవంబర్ 28న 5 గంటల లోపల ఆయన రాజమండ్రి జైలుకి వెళ్ళి సరెండర్ అవ్వాలని హైకోర్టు చెప్పింది. అయితే ఆయనకి మామూలుగా జనరల్గా ఇట్లాంటి బెయిల్స్ ఇచ్చినప్పుడు కండిషన్స్ ఉంటాయి. మామూలుగా బెయిల్ అంటేనే కండిషనల్, ఏదో ఒక కండిషన్ లేకుండా బెయిల్ ఇవ్వరు. అంటే ఒక కేసులోంచి అక్విటల్ కాదు, బెయిల్ అంటేనే అర్థమైందంటే ఈ కేసు విచారణ కోసం ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈ లోపల బయట ఉండొచ్చు అనేది చెప్పడమే బెయిల్ అంటే. అయితే హెల్త్ గ్రౌండ్స్లో మోర్ కండిషన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఇది కేవలం హెల్త్ పర్పస్ కోసమే ఇస్తున్న బెయిల్. సో ఆ రకంగా ఇచ్చినప్పుడు జనరల్గానే కొన్ని కండిషన్స్ పెట్టారు. అదేంటంటే ఈయన మీడియాతో మాట్లాడకూడదని, ర్యాలీలు, రాజకీయ ర్యాలీలు ఇలాంటివి చేయకూడదని పెట్టారు. అయితే అవి ఆ కండిషన్లు ఒక 5 కండిషన్లు పెట్టారు. అవి కాకుండా ఇంకొక 5 కండిషన్లు పెట్టమని సిఐడి తరపున పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ సందర్భంగా వాదనలు జరిగాయి. అంటే జడ్జి గారు తల్లప్రగడ మల్లికార్జునరావు గారు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పుల్ని ఉటంకించి బెయిల్ ఇచ్చారు. అంటే ఈ బెయిల్కి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఎలాంటి నిబంధనలు ఉన్నాయి అవన్నీ ఆయన పరిశీలించి అవి కూడా పేర్కొన్నారు ఆర్డర్లో. సో అటువంటప్పుడు ఈ వీళ్ళు వచ్చేలా మాట్లాడడం, మీరు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఫాలో కాలేదు అని పొన్నవాళ్ళు చెప్పడంతో జడ్జి గారు గట్టిగానే సమాధానం ఇచ్చారు. నేను ఫాలో అయ్యాను, నా ముందున్న కేసు వివరాలని కూడా క్షుణ్ణంగా పరిశీలించినాకే ఇచ్చాను. నువ్వు మీరు వచ్చి నన్ను ఆదేశించే అధికారం మీకు లేదు, మీకు ఒకవేళ అసంతృప్తి ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు అని చెప్పారు. దాని మీద కౌంటర్ వేయమని చంద్రబాబు గారు అడ్వకేట్స్ నాయుడు కౌంటర్ వేశారు. దాని తర్వాత రేపటికి తీర్పు రిజర్వ్ పడింది. సో దాని తర్వాత వీళ్ళు చంద్రబాబు గారు ఆల్రెడీ ఉల్లంఘన చేశారు మీరు ఇచ్చిన ఆర్డర్ అనే విషయాన్ని కూడా జడ్జి దగ్గరకు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. వాళ్ళు చెప్పిన ఇదేంటంటే ఆయన మీడియాతో మాట్లాడుదంటే జైలు నుంచి బయటికి రాగానే ఆయన మైక్ తీసుకొని మాట్లాడారు, అది రాజకీయ ఉపన్యాసమే. అట్లాగే అక్కడి నుంచి ఫ్లైట్లో వస్తాడనుకుంటే ఆయన కావాలనే రోడ్డు మార్గంలో వచ్చాడు, సో అది ర్యాలీలు తీసినట్టే అది అనేది వాళ్ళు చెప్పిన ప్రధాన కారణం. సో దాన్ని వీళ్ళేం చెప్పారంటే చంద్రబాబు గారి తరపున అడ్వకేట్స్ ముఖ్యంగా లోద్రా వీళ్ళు, అది ఒక ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుంది వీళ్ళు చెప్తున్న ఇవన్నీ కూడా. ఎందుకంటే వ్యక్తికి ప్రాథమిక హక్కులు అనేవి చాలా ఇంపార్టెంట్, ఆయనేమీ నేరస్తుడు కాదు, ఒక నిందితుడు మాత్రమే, కాబట్టి ఆయనకు కూడా ప్రాథమిక హక్కులు ఉంటాయి. సో సిఐడి ప్రకారం ప్రాథమిక హక్కులు వద్దన్నట్టుగా ఉంది. ప్రతి వ్యక్తికి, శిక్ష పడిన వ్యక్తికి కూడా కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి, ప్రాథమిక హక్కులు కంప్లీట్గా రద్దవు అనేది వాళ్ళు వాదించారు. దీని మీద రేపు తీర్పు చెప్పాల్సి ఉంది. అయితే రేపు మామూలుగా ఉన్న పరిస్థితుల్లో సిఐడికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే సిఐడి కొన్ని నిబంధనల్ని చేర్చింది. అదేంటంటే ఇద్దరు డిఎస్పీలు చంద్రబాబు గారితో ఉంటారు, ఆయన ఎవరిని కలవకూడదు, ఎవరితో మాట్లాడకూడదు. ఓన్లీ హెల్త్ గ్రౌండ్స్ మీద బెయిల్ ఇచ్చారు కాబట్టి ఆ హెల్త్ చూసుకొని మళ్ళీ వచ్చేయాలి. కాబట్టి వేరే ఎవరినో కలవడం, పార్టీ వాళ్ళని కలవడం, లేకపోతే ఇంకెవరన్నా కలవడం అవేమి చేయకూడదు అనేది వాళ్ళు చెప్పారు. మామూలుగా మనం వివేకా కేసు చూసుకుంటే భాస్కర్ రెడ్డికి కూడా ఎస్కార్ట్ బెయిల్ అని ఇచ్చారు, ఆయన కూడా కొన్ని కండిషన్లు పెట్టారు. కాకపోతే ఏంటంటే ఇలాంటి విషయాల్లో ఇప్పుడు ఆయనకైనా ఎస్కార్ట్ బెయిల్ అయినా, రేపు చంద్రబాబు గారికైనా ఎవరినైనా కలుస్తూ ఉంటే వీళ్ళు ఎవరు చూస్తారు? ఇప్పుడు ఎస్కార్టు ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళరు కదా, ఎస్కార్ట్ ఎక్కడో బయట ఉంటారు, అక్కడ ఎవరో వస్తారు, బంధువులు అంటారు, కలుస్తారు. సో కలిసినప్పుడు వాళ్ళు ఏమి చేయలేరు. అంటే మీడియాకి లీక్ కాకుండా కలవగలిగితే ఏం కాదు. సో అలాగే చంద్రబాబు కూడా ఇప్పుడు కలిస్తే అదేమి గొడవ ఏమి అవ్వదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఆయనకి ఎట్ట పరిస్థితుల్లో బెయిల్ క్యాన్సిల్ చేయించాలా ఏదో కారణం చెప్పి అన్న దీంతో ఉన్నారు ఒకటి. రెండవది ఏంటంటే
చంద్రబాబు హెల్త్ గ్రౌండ్స్ మీద ఈ 4 వారాల బెయిల్ని ఇంకా పొడిగించే అవకాశం కనబడుతుంది. అంటే ఆరోగ్యం ఇంకా కాంప్లికేటెడ్ అయిందనో, లేకపోతే ఈ టైం సరిపోదు ఇంకా కావాలేనో, ఎందుకంటే ఆయనకున్న ఏజ్ రీత్యా ఐ సర్జరీ చేస్తే కూడా 40-45 డేస్ ఆయనకి పోస్ట్ సర్జికల్ మెడికల్ కేర్ అవసరం కావచ్చు. అలాంటప్పుడు ఆయన ఎక్స్టెన్షన్ అడిగే అవకాశం ఉంది, లేదా ఆయనకి అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, స్కిన్ ప్రాబ్లం ఉంది, రెండోది ఎప్పటి నుంచో హార్ట్ సంబంధించిన వాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పారు. సో అటువంటి ఉన్నప్పుడు ఆ ఇష్యూస్ కూడా అడ్రస్ చేయడానికి టైం కావాల్సి రావచ్చు. ఓన్లీ ఐ ప్రాబ్లం కాకుండా అదర్ ఇష్యూస్ కూడా బయటకు వచ్చాయి, దానికి టైం కావాలని అడగచ్చు. రేపు పొద్దున్న మానవతా దృక్పథంతో ఆ గ్రౌండ్స్ మీద, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద బెయిల్ని పొడిగించవచ్చు. ఇప్పుడు ఈవెన్ భాస్కర్ రెడ్డి కూడా బెయిల్ని పొడిగించమని అడిగాడు, దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. సో జనరల్గా ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దాన్ని అడ్రస్ చేయాలంటే ఇంకొక ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. సో అందువల్ల పొడిగించే అవకాశాలు కనబడుతున్నాయి. సో దానివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సిఐడి వాళ్ళు ముందుగానే కండిషన్స్ని ఫాలో కావట్లేదు అనే ఒక వాదనని కానీ బిల్డప్ చేస్తే చంద్రబాబుకి అప్పుడు టఫ్ అవుతుంది. అంటే ఆ మెడికల్ ఇది విత్ జైలు నుంచే తీసుకోమని చెప్పచ్చు. రేపు పొద్దున ఈ సర్జరీ అంటే కుదరదు అలాగా. రేపు పొద్దున జైల్లో నుండే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు తీసుకోండి, మీరు ముందు 4 వారాలు ఇచ్చాం కదా, అయిపోయింది, జైలుకి వెళ్ళిపోండి అని చెప్పే అవకాశం కూడా ఉంది. ఆ వైపుగా సిఐడి ప్లాన్ చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే వ్యూహం ప్రతి వ్యూహం. జగన్ ఏం చేయాలనుకున్నా అంటే అసలు ఇన్ని ఎలక్షన్ వరకు రానివ్వకూడదు అనేది జగన్ ప్లాన్. అందుకనే వరుసగా కేసులు వెంట కేసులు పెట్టుకుంటూ వెళ్తున్నాడు. ఒక కేసులో విముక్తి వచ్చినా రెండో కేసులు రాకూడదని. అందుకని రేపు పొద్దున కానీ హైకోర్టు సిఐడికి అనుకూలంగా రేపు తీర్పు చెప్పకపోతే, అంటే అదనపు కండిషన్లు ఈయనకి విధించకపోతే, అప్పుడేమవుతుంది, ఈయన ఎవరినంటే వాళ్ళని కలవచ్చు, పార్టీని గైడ్ చేయొచ్చు, అవన్నీ చేయొచ్చు. సో అప్పుడు ఏం చేస్తున్నారంటే సిఐడి వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఈయన బెయిల్ని మిస్యూజ్ చేస్తున్నారు, ఇది మెడికల్ గ్రౌండ్స్లో ఇచ్చిన బెయిల్, మెడికల్ కోసమే ఆయన ఈ టైంని వాడాలి తప్ప వేరే విధంగా వాడకూడదు అన్న ఒక వాదనని వీళ్ళు సుప్రీంకోర్టులో వినిపించే అవకాశం కనబడుతుంది. ఒకవేళ సుప్రీంకోర్టు కన్విన్స్ అయితే ఈయనకి బెయిల్ అయితే ఎక్స్టెండ్ కాకపోవచ్చు. కానీ బెయిల్ క్యాన్సిల్ అవుతుందనే వాదనలో అయితే పసలేదు, ఎందుకంటే ఆయనకి అప్పటికే అందిన ఆర్డర్లో అది లేదు. పైగా ఆయన మీడియాతో మాట్లాడలే, ప్రజల్ని అడ్రస్ చేసి మాట్లాడాడు, తనకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు తెలిపారు, అంతకంటే ఏం లేదు. అలాగే ర్యాలీగా కూడా ఆయన రాలేదు. మామూలుగా వస్తుంటే జనం ఎక్కడికక్కడ ఉన్నారు తప్ప ర్యాలీ అంటే వెనక ఒక ఊరేగింపులాగా రావడం, అట్లా ఎవరు రాలేదు. ఆయన కాన్వాయ్ మాత్రమే వచ్చింది, రానియకుండా పోలీసులు కూడా చూసుకున్నారు. ఈవెన్ అచ్చెన్నాయుడు కూడా ప్రకటన చేశాడు ర్యాలీ చేయలేదని చెప్పి. కాబట్టి క్లియర్గా కోర్టు గైడ్లైన్స్ని చంద్రబాబు ఫాలో అవుతున్నంత వరకు ఆయనకి ఏ రకమైన ఇబ్బంది వచ్చే అవకాశం లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.